ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీరిపోతాయి, ఆర్థికపరమైన విషయాల వెసులుబాటు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పోటీకి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈసారి పోరాడవలసి వస్తుంది. ఉన్నటువంటి రాజకీయ పార్టీని మారి వేరే విధమైనటువంటి రాజకీయ పార్టీలో చేరాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఎన్నాళ్ళున్నా కానీ గౌరవం లేదు, పాడు లేదు, ఈ పార్టీలో ఎన్నాళ్ళు ఉండాలి, ఏం చేయాలి అని వేరే పార్టీలో చేరతారు. అక్కడ మీకు రాత మర్యాదలు జరుగుతాయి, మీ యొక్క సామర్థ్యానికి ప్రజాబలానికి ఉన్నటువంటి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురొచ్చినటువంటి శత్రువర్గాన్ని దెబ్బతీయటానికి అవకాశం వచ్చినా దెబ్బతీయరు, పరమేశ్వరుడు సంకల్పానికి వదిలేస్తారు. అదే గోడలో వినూత్నమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యధ లేకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి సిద్ధగంధంతోటి, సుమంగళి పసుపు జలాలతోటి, మహాతి తమ్ముడితోటి, ఖర్జూరపు జలాలతోటి, చెరుకు రసంతోటి, అన్నంతోటి, సువర్ణ జలాలతోటి, రుద్రాక్ష జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ సుమంగళి పసుపు జలాలతోటి, చెరుకు రసంతోటి అభిషేకం చేయటం వల్ల వాళ్ళకి దారిద్ర్యం అనేది ఉండదని చెప్పని శాస్త్రం చెప్తుంది. ఈ రాశివచనం ఇచ్చిన స్త్రీలు సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ కార్యక్రమాలు మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకొని మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. మీ సామర్థ్యానికి తగినటువంటి సామర్థ్యం మరొకరి దగ్గర లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న పై అధికారులు మిమ్మల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అలాగని మీకు పెట్టడానికి వాళ్ళకి మనసు రాదు. మాటలు చెప్తారు కానీ చేతుల్లోకి వచ్చేటప్పటికి, రాతల్లోకి వచ్చేటప్పటికి ఒక మంచి మాట మీ గురించి రాయటానికి కానీ, ఓ 10 రూపాయలు మీకు ఇప్పించే కార్యక్రమం కానీ చేయరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సాయంత్రం పూట లక్ష్మీ ప్రభిదల్లో అష్టమూలికా తైలంతో, ఓం నమ శివాయ ఒత్తులతో కార్తీక దీపం వెలిగించండి. మహత్తరమైన పుణ్యఫలం అనంతమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది.